బుచ్చయ్యపేట మండలంలోనే కాదు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు ఆయన సేవలు అందుకోని వారు అసలే ఉండరు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నాయకులు అర్ధరాత్రి కష్టం కష్టమంటూ ఆయన ఇంటి గడప ఎవరు తొక్కినా నేనున్నాను అంటూ క్షణాల్లో స్పందించే వ్యక్తే దొండా రాంబాబు ప్రస్తుతం దొండా రాంబాబు బుచ్చయ్యపేట మండల జడ్పీటీసీ సభ్యుడిగా ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీ ల ఫోరం కన్వీనర్ గా ఉమ్మడి విశాఖ జిల్లా విజిలెన్స్ ఫుడ్ కమిటీ మరియు జిల్లా అగ్రికల్చర్ కమిటీ గా కొనసాగుతున్నారు రాంబాబు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఇరవై సంవత్సరాల వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసిన రాంబాబు ఆనాటి రాష్ట్ర మంత్రులు స్వర్గీయ గుడివాడ గురునాథరావు బలిరెడ్డి సత్యారావు సేవలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరి బుచ్చయ్యపేట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు ప్రారంభించారు ఆనాటి రాష్ట్ర మంత్రి గుడివాడ సహకారంతో మొట్టమొదటిసారిగా చోడవరం షుగర్ పాలక వర్గం అలంకరించారు అప్పటి ఎమ్మెల్యే నేటి చోడవరం చోడవరం ధర్మశ్రీ సహకారంతో మండలి చైర్మన్ గా పదవిని పొంది రైతులకు అనేక సేవలు అందించారు ఆనాటి విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకుల సహకారంతో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పరచుకున్నారు బుచ్చయ్యపేట మండలంలో పొట్టిదొరపాలెం ఎంపీటీసీ సభ్యునిగా గెలుపొంది సేవలు అందించారు ఆనాడు చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకుల్లో రాంబాబు ముందున్నారు స్వర్గీయ గుడివాడ గురునాథరావు ముఖ్య శిష్యుడిగా ఉండే రాంబాబు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తూ వస్తున్నారు మంచి వాక్చాతుర్యం స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న రాంబాబు వివిధ బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడే పద్ధతి అందరినీ ఆకర్షిస్తోంది గ్రామీణ ప్రాంతంలో గ్లామర్ లీడర్గా తనదైన శైలిలో దూసుకుపోతున్న రాంబాబు పార్టీలకు అతీతంగా బడా పారిశ్రామికవేత్తలను ఎన్జిఓల సహకారంతో చూడవడం నియోజకవర్గంలో అనేక మంచినీటి బోర్లు అగ్ని ప్రమాద బాధితులకు సహకారం రైతులకు వ్యవసాయ బోర్లు తప్పించడంలో నిరుపేదలను ఆపదలో ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు రాజకీయ చైతన్యం ఉన్న వడ్డాది గ్రామంలో గ్రామాభివృద్ధికి అనేక సమస్యలపై పోరాటం చేసి గ్రామాభివృద్ధికి పునాదులు వేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాష్ట్ర మంత్రులు అమర్నాథ్ బూడి ముత్యాలనాయుడు బొత్స సహకారంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటపోట్ల మధ్య తన జైత్ర యాత్ర సాగిస్తూ విజయ పతంలో ముందుకు వెళుతున్నారు నేటు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు మధ్య తన జైత్ర యాత్ర సాగిస్తూ విజయ పదంలో ముందుకు వెళుతున్నారు నేడు పుట్టినరోజు సందర్భంగా దొండా రాంబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ద పీపుల్స్ లీడర్ దొండా రాంబాబు